ఉమ్మడి మేదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. అలదుర్గం మండల కేంద్రంలోని నీటిపారుదల కార్యాలయం తరలించవద్దని కోరుతూ 161 జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళనకు దిగారు. అలదుర్గం మండలానికి 2016 సంవత్సరంలో నీటిపారుదల శాఖ కార్యాలయం సబ్ డివిజన్ ఆఫీస్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగింది. ఈ రోజు पेपर चूस्ते आंध्रज्योति पेपर चूस्ते इकड़ अटे नीतिपाल कार्यलय आयक अभिवृद्धि कार्यलयू नागू मे अलगू रेगोड़ टेकमा प्रदेशपुर नागू मू सब डिवीजन केन्द्र को इप्डवरकूजू कार्यलयू एक्को गौड़ीपाल मंडल को तरीपोट पेपर वेबी मेमोजुटे अड़ना एमएलए गार అయ్యా మీరు స్థానిక ఎమ్మెల్యే అని పేరుతో గెలిచారు. స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసులన్నీ ఎక్కడికో కౌడిపల్లి మండలకు వేరే నియోజకవర్గాలకు తరలిపోతుంటే మీరేం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోలేరని చెప్పి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు స్థానిక ఎమ్మెల్యే పేరుకు స్థానిక ఎమ్మెల్యే మరి అన్ని ఆఫీసులు వచ్చిన ఆఫీసులు తరలిపోతున్నాయి, కొత్త ఆఫీసులు మంజూరు చేయకుండా పర్వాలేదు కానీ ఉన్న ఆఫీసులను తరలిపోవడం చాలా బాధాకరం శోచనీయం. మరి ఏం చేస్తున్నారు మీరు ప్రజాప్రతినిధులు, ఒకసారి మీ గుండెమే చేయేసుకొని ఆలోచన చేయండి. మరి మీరు ఇంతకు నిద్రపోతున్నారా, మరి చైతన్యవంతంగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు పాలిక జడ్పీటీసీ కానీ అలదురం జడ్పీటీసీ కానీ స్థానిక ఎంపీపీ కానీ వీళ్ళు కూడా నిద్రపోతున్నారా నాకు అర్థం కాదు. ఉన్న కార్యాలయాలు తరలిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఇప్పుడు నీటిపారుదల శాఖ కార్యాలయం తరలిపోకుండా ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మళ్ళా వెనక్కి వచ్చే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మీరు అల్లదురం కాస్త అడ్డుకొని తీరుతాం.